నిన్నటి రోజు రాష్ట్రంలో శాసనసభలో కరువుపైన చర్చ ఎంత పేలవంగా జరిగిందో మనం అందరం కూడా చూసాం. కనీసం ఒక పది మందైనా లేకపోతే కనీసం ఒక ఐదారు మందైనా ఈ చర్చలో పాల్గొనడానికి అవకాశం వచ్చి ఉంటే బాగుండేది. ప్రతిపక్ష నాయకుడు ముఖ్యంగా అత్యంత దారుణమైనటువంటి కరువు ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఆత్మహత్యలు, అదేవిధంగా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ప్రభుత్వ మోసం ఇవన్నీ వివరిస్తూ ఉంటే అవకాశం లేకుండా పోయింది. కరువు పైన పోయినసారి కూడా అంతే, గత సంవత్సరం కూడా రాష్ట్రంలో తీవ్రమైన కరువు వస్తే ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి కేవలం 19 మందితో కరువు పైన చర్చించింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కరువు సందర్భంగా కనీసం ఈ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కనీస పరిష్కారం చూపేటువంటి పద్ధతిలో అయినా సమాధానం ఉంటుందని చెప్పి భావించాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం కరువు మండలాల్ని ఏ విధంగా తగ్గించాలా, కరువు జిల్లాల సంఖ్యను ఏ విధంగా తగ్గించాలనేటువంటిది ఈ ప్రభుత్వం ఆలోచించింది. కరువు తీవ్రత లేదనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వ సమాధానం ఉంది. వర్షపాత వివరాలు, సాగు వివరాలు ఈ నెల ఇస్తా ఉన్నారు. ఖరీఫ్ దాదాపు ముగిసేటప్పుడు వర్షపాతం గురించి చెప్తా ఉన్నారు. ఖరీఫ్ పంటలో ప్రధానమైనటువంటి నెల జూలైలో 54% మైనస్ రైన్ఫాల్ ఉంది. జూలైలో విత్తనం వేసిన తర్వాత 54% రైన్ఫాల్ తక్కువగా ఉంటే ఖరీఫ్ అంతా కూడా విఫలమైనట్టే దాదాపుగా. కానీ ప్రభుత్వం ఈరోజు కేవలం 256 మండలాల్లో మాత్రమే కరువు పరిస్థితులు ఉన్నాయన్నట్టుగా చెప్తా ఉంది. మరి ఈరోజు గవర్నమెంట్ని అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని, మీరు జిల్లాలకు వెళ్తామంటున్నారు, రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకుంటామంటున్నారు. మీరు బాధలు తెలుసుకోవాలంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించండి. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణమాఫీ హామీ ఏ విధంగా వాళ్ళ కుటుంబాలను దెబ్బతీసింది? అదేవిధంగా మీ ప్రభుత్వ వైఫల్యాలన్నీ కూడా అర్థమవుతాయి. మీకు రైతు ఆత్మహత్యల గురించి పరామర్శించే ధైర్యం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీరు జిల్లాలకు పోతా అంటున్నారు, పల్లెలకు పోతా అంటున్నారు, కానీ మీరు చేయాల్సిన పని చేస్తున్నారా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. పోయిన సంవత్సరం చూశాం, కేవలం 15 లక్షల టన్నులు కూడా ఈరోజు ఎంఎస్పీ ఇచ్చి కొనలేకపోయింది ప్రభుత్వం. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసి మార్కెట్లో కనీసం ఎంఎస్పీ అందించడంలో గత సంవత్సరం కేవలం 15 లక్షల టన్నులు మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దాన్ని కూడా సీజన్ అయిపోయిన తర్వాత మధ్య దళారుల నుంచి కొనింది తప్ప రైతులకు ఇప్పించలా, రైతుల నుంచి నేరుగా కొనలా ఈ ప్రభుత్వం. అదేవిధంగా కాటన్కు సంబంధించి, వేరుశనకు సంబంధించి ఎక్కడ కూడా ఎంఎస్పీ ప్రైజ్ ఇచ్చి గవర్నమెంట్ కొనడం అనేటువంటిది ఎక్కడ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఎంఎస్పీ ఫిక్సేషన్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం కనీసమైన చొరవ చూపలా మొత్తం రైతాంగం కష్టపడి కరువు కాలంలో కూడా పండించి ఉత్పత్తి చేస్తే దానికి ఎంఎస్పీ రేట్స్ నిర్ణయించేయడంలో కూడా కేంద్రం పైన ఒత్తిడి తేలకపోయింది. కేవలం వరి మీద 50 రూపాయలు పెంచారు, వేరుశనగ అయితే కరువు ప్రాంతాల పంట కేవలం 30 రూపాయలు పెంచారు, కాటన్ కేవలం 50 రూపాయలు పెంచారు. ఒక్కసారైనా మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇది అన్యాయం అని చెప్పి చెప్పినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఈరోజు శాంతకుమార్ కమిటీ రిపోర్ట్స్ తర్వాత లెవీ విధానాన్ని పూర్తిగా ఎత్తివేయబోతా ఉన్నారు. రేపు ధాన్యాగారమైనటువంటి ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఎంత ఘోరంగా ఉంటుందనేటువంటిది
మీరు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లారా అని చెప్పి అడుగుతా ఉన్నా. వరిని పండించి అత్యధికంగా పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుపుకొని కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం ఒక్కసారైనా మీరు చేశారా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అందుకనే రైతుల గురి దగ్గరికి వెళ్ళడం కాదు, గవర్నమెంట్ లో ఉన్నటువంటి మీరు చేయాల్సిన పని చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు గత సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఈ రోజుకు కూడా ఇచ్చిన పాపాన బోలా క్యాబినెట్ మీటింగ్ కి క్యాబినెట్ మీటింగ్ కి తగ్గించి వేస్తా ఉన్నారు. నెల లోపలే 360 కోట్ల రూపాయల వరకు రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేసింది. ఒక్క అనంతపూర్ జిల్లాకే 250 కోట్ల రూపాయలు తగ్గించేసినారు. పోయినసారి శాసనసభ సమావేశాల్లో చాలా గంభీరంగా చెప్పినారు, మా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీని పెంచుతా ఉంది, హెక్టార్కి 25,000 రూపాయలు చేస్తున్నామని చెప్పి గంభీరంగా చెప్పినారు. అదే పద్ధతుల్లో ఆచరణ చేస్తామని చెప్పి లెక్కలు చెప్పినారు. తీరా ఈరోజు శాసనసభలో గంభీరంగా ప్రకటించిన దాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు పాత రేట్లలోనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా బ్యాంకు రుణాలకు సంబంధించి రెన్యువల్స్ జరగలా ఈసారి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఈరోజు లక్షల కంటే అతి తక్కువగా ఏ విధంగా బ్యాంక్ లోన్స్ ఇచ్చారనేటువంటిది మా జగన్ గారు నిన్నటి రోజే వివరించినారు. మీరు లోన్స్ ఇవ్వరు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వరు, ఇంకా ఇన్సూరెన్స్ కు సంబంధించి అత్యంత దారుణం. అనంతపురం జిల్లాలో పోయిన సంవత్సరం 95,000 మంది వాతావరణ భీమా కింద ఇన్సూరెన్స్ చేస్తే కేవలం 45,000 మందికి 35 కోట్ల రూపాయల ప్రీమియం కడితే ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చింది ఎంతంటే కేవలం 25 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చింది. ఈరోజు ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు సాగు చేయకపోయినా ప్రీమియం కట్టించుకొని తీరా క్లెయిమ్స్ పరిష్కారం చేసేటప్పుడు మాత్రం సాగైన దానికే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకనే ఈరోజు ఒక్క అనంతపురం జిల్లాలోనే 12 మండలాల్లో కేవలం 1కి 2కి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పంట నష్టానికి సంబంధించి కలెక్టర్లు పంపినటువంటి రిపోర్ట్స్ ని పక్కన పడేసి 5-6 నెలల తర్వాత వాటి వైపు చూసింది ప్రభుత్వం. మీరు నిజంగా రైతులకు సహాయం చేయాలనుకుంటే జిల్లాల నుంచి ఏ కలెక్టర్స్ ఏం రిపోర్ట్స్ పంపారో చూడండి. అదేవిధంగా మీరు కనీసం మీరు ప్రకటించినవన్నా సరే రైతులకు అందే ఏర్పాటు చేయండి. పోయిన సంవత్సరం కరువు వస్తే ఈ రోజు కూడా 250 కోట్ల రూపాయలు విడుదల చేసి దాన్ని కూడా రైతులకు అందించకుండా మేము రైతుల యాత్రలు చేస్తామనేది, ఇది రైతులని కరువుకి పరిష్కారం చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చే యాత్రలు కాదు ఇవి. రైతులపైన దండయాత్ర తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పేది మరొకటి కాదనేటువంటిది స్పష్టం చేస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజు కరువు సందర్భంగా మరి అంతకు ముందు రోజు 3:45 వరకు భోజనం పెట్టకుండా జరిగినటువంటి సమావేశం, రెండవ రోజు కరువు పైన కనీసం ఒక్కొక్క పార్టీకి ఒక్కరికి కూడా అవకాశం లేకపోవడం అనేటువంటిది కరువు పైన ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తారు.